నరేష్ గారు, అంటే కొద్ది రోజులుగా బీజేపీ పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. అంటే గతంలో ఇక్కడ కొన్ని స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అనుకున్న మేరకు బలపడలేదని చెప్పి భావించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కొంత స్పీడప్ చేసింది. దానికి అనుగుణంగా రెండు బై ఎలక్షన్లు దుబ్బాక కానీ లేకుంటే అనుకోకుండా కలిసి వచ్చినటువంటి హైదరాబాద్ సీట్ కందిన తోటి కొంచెం జోష్ పెంచుకోవడానికి హైదరాబాద్ సిటీలో కూడా జిహెచ్ఎంసీలో బలాన్ని చాటుకుంది. మొదటి నుంచి కూడా బీజేపీకి హైదరాబాద్ లో బలం ఉంది అన్నమాట వాస్తవం. అయితే ఈ నేపథ్యంలో కొంత ఫోకస్ పెంచితే మనం తెలంగాణలో సక్సెస్ కాగలుగుతాం. అంటే దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరణ అనేటువంటిది వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా కొంచాం రెండు సారి అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే ప్రతి రాష్ట్రంలో మనకు ప్రాతినిధ్యం ఉండాలా, వీరైతే అధికారాన్ని దక్కించుకోవాలా అనేటువంటిది. అంటే అలా ఉన్నటువంటి పక్షంలో ఏమవుతుందంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రాష్ట్రంలో సీట్లు కోల్పోయినా కూడా మరొక రాష్ట్రంలో సీట్లు పొందడం ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉండేది. దాదాపు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, 29 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి చోట అధికారంలో ఉండడం వల్ల అది ఆ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో మనగలిగింది. ఒక రాష్ట్రంలో కొంత నష్టం జరిగినా ఇంకో రాష్ట్రంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములాను బీజేపీ కూడా ఫాలో అవుతుంది. అయితే దానికోసం ఆ పార్టీ కొన్ని వాళ్ళ సిద్ధాంతాలను దాటి కూడా కొన్ని స్టెప్స్ చేసి కొన్ని పార్టీలను విలీనం చేసుకోవడం, పార్టీలను నిలిచి చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణలో వాళ్ళకు కొంత దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో, కర్ణాటకలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అవును, ఇక మిగిలినటువంటి రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, ఏపీలో కంటే కూడా తెలంగాణలో కొంత మెరుగ్గా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు తెలంగాణ మీద ఫోకస్ చేసి తెలంగాణలో ఎందుకు చేసుకొచ్చారు అంటే ఇక్కడ తెలంగాణలో రిఫ్ట్ ఉంది. ఇక్కడ హిందూ ముస్లింకి సంబంధించినటువంటి నిజాం పాలన అనే అంశం ఒకటి ఉంది. కాకపోతే దానికి వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు చాలా ఒక 70 ఏళ్ల తర్వాత దాన్ని కూడా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా ఈ ప్రాంతంలో చేయాలి, అది ఒక్కటే సరిపోదు. కాబట్టి కొన్ని అంశాలను లేవనెత్తాలనేటువంటి టార్గెట్ దాంట్లో ఓవైసీకి, కేసీఆర్ కు లింక్ కట్టడం. అంటే ఉన్నది మాట వాస్తవమే, వాళ్ళు ఫ్రెండ్లీ పార్టీ అని ఓపెన్ గా చెప్తా ఉన్నారు. అయితే అలాంటి ఒక బూచి కంపల్సరీ ఉన్నప్పుడే బీజేపీకి అడ్వాంటేజ్.